మీ సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయ్యి ఎర్లీగా క్లోజ్ చేయాలి. సబ్జెక్ట్ కే వస్తాను అధ్యక్ష. మీతో నేను రాసేవాడిని అధ్యక్ష చదివేస్తాను. మీరు రాసేవాడిని చదివేస్తాను. ఈ రాసేవాడిని నేను చెబుతానంట చేయదు. ధర్మమేనా ఇది? ధర్మమేనా అధ్యక్ష? అధ్యక్ష ఇది ఇది దీన్ని ఏమంటారు అధ్యక్ష? చైర్ని బెదిరించడం అంటారా లేక రిక్వెస్ట్ చేయడం అంటారా? దయచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుని చెప్పమనండి. మీకు అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోకపోగా చైర్కి మీరు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చి మాకు అవకాశం ఇవ్వాల్సిందంటే దీన్ని ఏమన్నారు అధ్యక్ష? ఇది మీరు చక్కగా ప్రవర్తిస్తున్నారు అన్నారా? డెమోక్రసీగా ప్రవర్తిస్తారన్నా? మీ సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయ్యి ఎర్లీగా క్లోజ్ చేయాలి. సబ్జెక్ట్ కే వస్తాను అధ్యక్ష. మీతో నేను రాసేవాడిని అధ్యక్ష చదివేస్తాను. మీరు రాసేవాడిని చదివేస్తాను. ఈ రాసేవాడిని నేను చెబుతానంట చేయదు. ఇది ధర్మమేనా? ఇది ధర్మమేనా అధ్యక్ష? అధ్యక్ష ఇది ఇది దీన్ని ఏమంటారు అధ్యక్ష? చైర్ని బెదిరించడం అంటారా లేక రిక్వెస్ట్ చేయడం అంటారా? దయచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుని చెప్పమనండి. మీకు అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోకపోగా చైర్కి మీరు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చి మాకు అవకాశం ఇవ్వాల్సిందంటే దీన్ని ఏమన్నారు అధ్యక్ష? ఇది మీరు చక్కగా ప్రవర్తిస్తున్నారు అన్నారా? డెమోక్రసీగా ప్రవర్తిస్తారన్నారా?